ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళే శత్రువులు, వేరేటోళ్ళు అవసరమే లేదు అని చురుకులేద్దరు. ఇప్పుడు వాళ్ళు సైడ్ అయినరు కానీ బీజేపీ వాళ్ళు వాళ్ళ లెక్కనే మారిపోయినరు అనిపిస్తున్నది. బీజేపీ వాళ్ళకు బీజేపీ వాళ్ళే ఉండగా వేరే వర్గ శత్రువులే అవసరం లేదనిపిస్తున్నది. వాళ్ళ లొల్లి పంచాదులు చూస్తుంటే ధర్మపూర్ అరవింద్ కు కష్టకాలమే వచ్చినట్టున్నది. ఏమంటే ఇష్టానుసారం బీజేపీ మండల అధ్యక్షులను మార్చిండో, అప్పటి సంధి రచ్చసురువైంది. నక్క పుట్టి 4 వారాలు కాలేగా నాంతటోడు లేడు అని ఇలిగినట్టు ధర్మపూర్ అరవింద్ పార్టీలకు వచ్చి 10 ఏళ్లు కాలే, 25 సంవత్సరాల సంధి పార్టీలు ఉన్న పదులను ఎట్లా వీకేస్తారని లొల్లి చేసిరా అంతా. ఇప్పుడైతే ఏకంగా ఆయనకు మళ్ళా ఎంపీ సీట్ ఇస్తే మేమంతా ఎనగర్ర కేలాడతామని వార్నింగ్ ఇస్తున్నారు. ఉన్నో కార్యకర్త అయితే పెట్రోల్ పోసుకొని జీవి తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఊరంతా పోస్టర్లు అంటిస్తున్నారు. ధర్మపూర్ అరవింద్ కు అస్సలకే సీట్ ఇవ్వద్దు, కళ్ళకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తీయడు, కార్లకెళ్ళి దిగడు, ఇంత గర్వం ఉన్న మనిషిని ఏడజూలేదు, మళ్ళా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇయ్యనయ్యొద్దు అని 4 పేర్లతో రాసిన పాంప్లెట్లు నిజామాబాద్ అల్చల్ చేస్తున్నాయి. ఏదో ఓ తీర్ల కమలం క్యాడర్ అంతా ఎదురు తిరుగుతున్నది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ధర్మపూర్ అరవింద్ కు ఎదురితే తప్పదని అనిపిస్తున్నది. వీళ్ళందరినీ కాదని సీట్ ఇచ్చినా ఆ సీట్ ను జింపి ఎట్లా ఇంట్లో కూర్చుండబెట్టాలో మాకు తెలుసు అనుకుంటా ఆపోజిషన్ వాళ్ళకంటే సొంత బీజేపీ వాళ్ళు ఆకురాయికేసి కత్తులు నూరుతున్నారట. ఈ ఒక సీటు అయినా మంచిదే గానీ ఇంత బలుపునోడైతే గెలవద్దని కోటొక్క మొక్కులు మొక్కి ఓటేయొద్దని ప్రచారం సురు చేసిరట. అయితే ఈ ముచ్చట ఇంతగానం బయట వైరల్ అవుతుంటే అరవింద్ బయటకు వచ్చిండిగా. ఈ ప్రచారము ఈ కథంతా ఎవరు ఎన్నుకుని చేస్తున్నారో నాకు అంత తెలుసు జీవన్ రెడ్డి అంకుల్ అనుకుంటే ఇగో ఈ వీడియో పెట్టుకొచ్చిండు. జీవన్ రెడ్డి అంకుల్ జై శ్రీరామ్ బాగున్నదా? ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో పాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించిండట. మళ్ళా మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళు పట్టుకుని నా డిస్ట్రిక్ మీద అలగబెట్టించి తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట. సరే అంకుల్, నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్? మీరు ఎక్కడ కనబడ్డా నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ కనబడ్డా అందరు ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటా మీ దగ్గర, అందుకని అహంకారం అనిపిస్తాను. విన్నారు కదా, మరి ఈయననేమో ఆలు చేపిస్తున్నారంటారు. ఏ కాదు కాదు, సొంత పార్టీనే ముస్లం పుట్టింది, ఈయనకొవ్వరు దేక్తలేరు అని వీళ్ళు అంటున్నారు. మరి అన్ని మంచిగుంటేనే ఇవాళ రేపు ఎలక్షన్లో గెలిచేది కన్నా కష్టం ఉన్నదరా నాయన అని అంటే ఇన్ని పంచాల నడమ ఏడంగా అరవింద్ బయట వార్తలో ఏందో చూడాలిగా.